Alage, Ival Rodana, Santoshamata, Alayanaki, Surya Bhagavan, Alayanaki, Surya Bhagavan and a day, Miguel Devotolo, E Devotalkana, Yimato, Amato, and Tunde Mokani, Sakala Sustilono, Surya Bhagavan and over Ekaika, Andre, Anni Matana Valaki, Anni Jatal Valaki, Pasupakshadaki, Andarki Koda, Araja, ever until Surya Bhagavan. అలాంటి సూర్య భగవానుడి దేవాలయానికి విత్తరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ నాగార్జున గారు వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు. ముందుగా రాజగోపాల్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతారు. ఈరోజు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో స్వామి స్వరూపానంద్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించుకోవడం అనేది చాలా ఆనందకరం. నిజంగా ఫిలింనగర్ కమిటీ గారు కమిటీ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఫిలింనగర్ 2005 వచ్చిన తర్వాత ఈ గుడి ఒక్కసారి మొట్టమొదటిసారి వచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి వివి రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఏదో ఒకటి భక్తితోటి ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ టెంపుల్లో ఏదో ఒక చేయాలన్న తపనతోటి మా శ్రీమతి లక్ష్మి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ రోజు అడగడం జరిగింది. అతను ఎంతో అభిమానంతో కమిటీలో స్థానం కల్పించడమే కాక ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, ఆ తర్వాత పక్కనే ఉంటున్న మేము ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో 20 దాదాపు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఒకే ప్రాంగణంలో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. హైదరాబాద్ జంట నగరాల్లో ఈరోజు ఎవరైనా సరే ఫిలింనగర్ టెంపుల్కు రావాలని ఒక ఆలోచన చేస్తుండ్రు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రముఖంగా పర్యాటకంగా కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని దర్శించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మరి శ్రేయభిలాషకులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద పండితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.